మిత్రమా, విజయాన్ని సాధించాలనుకుంటున్నావా? అయితే దేనికైనా సిద్ధంగా ఉండు. ఆ పనిని నేను చేయగలనో లేదో అనే ఆలోచనను దూరంగా నెట్టేయి. ఏదైనా సరే సాధించగలను అనే నమ్మకంతో ముందడుగు వెయ్యి. గెలుపు మాత్రమే మన ఖాతాలో ఉండాలి అనుకుంటే అది అత్యాశ అవుతుంది. ఓటమి ఎదురైనా సవాలుగా తీసుకోవడానికి సిద్ధం కావాలి. కాలం ఎంతో విలువైనది, ఎందుకంటే గడచిన కాలం తిరిగి రాదు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా గౌరవిస్తే ఇతరుల దృష్టిలో గౌరవింపబడటమే కాదు నమ్మకాన్ని కొడగట్టుకోవచ్చు. ఎదుటివారు చెప్పే మాటను పూర్తిగా శ్రద్ధగా విను, తరువాత స్పందించు. తొందరపడకు, ఆవేశం అనర్థాలకే దారితీస్తుంది. ఓ చెట్టుని నాటడం పెంచడం కష్టమే, కాని దాని ఫలం ఎంత మధురం కదా. ఓర్పు ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం కూడా అంత మధురంగా ఉంటుంది. నీ శ్రమను చూసి ప్రకృతి హృదయం కరిగి అది నీకు సహకరించి తీరుతుంది. నా మాట నమ్ము, కాచే చెట్టుకు రాతి దెబ్బలు అని ఊరికే అనలేదు. విజయ సాధనలో తీవ్రమైన కష్టాలు ఎదురవుతున్నాయంటే నీవు విజయానికి చేరువవుతున్నావని విశ్వసించు. కష్టపడు, ఇష్టంగా కష్టపడు. నీవు చేసే పనిని ఆనందంగా ఆస్వాదించు. నీ శక్తినంతా దానికోసం ధారబోయి. పోయేదేం లేదు, ఓటమి ఎదురైనా కూడా అనుభవం వస్తుంది, లేదా విజయమే నీ వశమవుతుంది. చివరిగా మీకో మాట, జనంపై నెగిటివిటీ యొక్క ప్రభావం రోజు రోజుకి ఎక్కువైపోతోంది. వాటిని అధిగమించే పాజిటివ్ విషయాలను తెలుగు వారితో, తెలుగును అర్థం చేసుకునే వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి పాజిటివ్ విషయాలను పొందటానికి నేమ్, ఆక్యుపేషన్, లొకేషన్ ని 9700553100 నంబర్ కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఓ మంచి విషయాన్ని పదుగురితో పంచుకోవడం మర్చిపోరు కదా.